దేవుని శక్తి స్వరూపాలు. శక్తి అనగానే బలిమి అని మనం చెప్పవచ్చు. శక్తి అనగానే బలిమి, బలము అంటారు తెలుసు కదండి. అలాగే సామర్థ్యము అని కూడా చెప్తారు, సామర్థ్యము. ఈ శక్తి అనేక రూపాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం చూసే వస్తువుల గురించి నేను మాట్లాడుతున్నాను. అచల స్థితిని కానీ ఒకే దిక్కుగా చలించడి స్థితిని కానీ కలుగ చేసే ఒక బలము. అచల స్థితిని కానీ అనగా కదలకుండా పట్టుకుని ఉండటం కానీ ఒకే దిశలో కదిలించడానికి కానీ ఉపయోగపడే ఒక బలం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైన్ ఒక స్థితిలో వెళుతూ ఉంటుంది. ట్రైన్ కదలడానికి శక్తి ఖర్చు అవుతుంది. ఎంతో శక్తి పనిచేస్తే తప్ప ఒక వస్తువు ఒక చోటు నుండి మరొక చోటుకు కదలదు. అలా కదిలించడానికి దేనినైతే మనం ఉపయోగిస్తామో దానినే శక్తి అంటారు. గతంలో ట్రైన్స్ బొగ్గుతో నడిచేవి మనకు తెలుసు. ఏ బొగ్గే ఎందుకు వాడేవారు? తర్వాత డీజిల్ ఇంజిన్స్ వచ్చాయి. డీజిల్ బళ్ళు మనం చూస్తున్నాం, వాటికి పొగ వస్తుంది, బొగ్గు వచ్చినంత విస్తారంగా పొగరాదు. ఆ తర్వాత భారతదేశంలో ఎలక్ట్రికల్ ట్రైన్స్ ప్రవేశించాయి. చాలా కొన్ని లక్షల కిలోమీటర్ల మేర ఎలక్ట్రిఫికేషన్ చేసేసారు. అంత అనగా వైర్ వేసేశారు, కరెంటు వేసేశారు. ఇప్పుడు కరెంటుతో వెళ్ళిపోతుంది ట్రైన్, తీగలను పట్టుకుని వెళ్ళిపోతుంది. ఏ బొగ్గు, తర్వాత డీజిల్, తర్వాత ఎలక్ట్రికల్, మూడు రకాలుగా ఎందుకున్నాయి? బొగ్గుంటే సరిపోనుగా, అప్పుడు ఎలక్ట్రికల్ ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు ఉంది? ఓకే, పెట్టెలు లాక్ వెళ్ళడానికి ఎలక్ట్రికల్కు బొగ్గుకు డీజిల్కు సంబంధం ఏమిటి అసలు? అంతే కదండి, దానిలో ఉపయోగించేటటువంటి మూల ఇంధనమే శక్తిని అందిస్తుంది అన్నమాట. ఒక వస్తువును కదిలించడానికి ఉపయోగపడేటటువంటి బలము అదే ఇంధనంగా ఉపయోగపడితే అదే శక్తినిస్తుంది, శక్తి. కాబట్టి అచల స్థితిని కానీ కదలకుండా నిలిపి ఉంచడం, ఒకే దిక్కుగా చలించడి స్థితిని కానీ కలుగజేయు బలమును శక్తి అంటారు. మరొక రకంగా చెప్తే కారణ నిష్టమై అనగా ఒక ప్రత్యేక కారణాన్ని కోరుకుని కార్యోత్పాదన నిమిత్తమైన ఒక ధర్మం అన్నమాట శక్తి అనగా. కార్యనిష్టమై కార్యోత్పాదన నిమిత్తమైన ఒక ధర్మం. ధర్మం అంటే అలా జరగాలి, క్రమం చెప్పాలి అంటే అలా జరగాలి. గుండె ఏం చేయాలండి? గుండె ధర్మం ఏమిటి? కొట్టుకోవాలి. గుండె ఉన్నదే, గుండె కొట్టుకున్నప్పుడు ఏం చేస్తారండి? గుండె కొట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? తీసుకెళ్ళి మట్టిలో పడేస్తారు, అదే పార్టీ పెట్టడం, అదే కాల్చి పడేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఈ లోకం అంతా కూడా శక్తిమయం, ఎటు చూసినా శక్తి మనకు కనిపిస్తూ ఉంటుంది. చివరికి మన ఒంట్లో కూడా శక్తి ఉన్నది. అసలు ఏమిటి శక్తి? ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఎలా వచ్చింది? ఈ శక్తి వల్ల ప్రయోజనాలు ఏమిటి? రైల్ ఇంజిన్కు బైబిల్కు సంబంధమే ఉందండి. ఈ శక్తికి బైబిల్కు సంబంధమే ఉంది. మనం ఎందుకు వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలి? దేవుని వెళ్ళారా, శక్తి అనేది ఒక విచిత్రమైన వ్యవస్థ. శక్తి ఉన్నది అని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే ఈ శక్తికి నాశనము లేదు అని కూడా శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. శక్తి నాశనం కాదు. శక్తిని ఇంగ్లీష్లో పవర్ అంటారు, పవర్ అంటారనమాట. లేక ఎనర్జీ అని కూడా పిలుస్తుంటారు. ఎనర్జీ అనగా శక్తి.
పొటెన్షియల్ ఎనర్జీ అనగా స్థితిశక్తి, కైనటిక్ ఎనర్జీ అనగా గతిశక్తి అని పిలుస్తుంటారు. రెండు రకాల శక్తులు మనం చూస్తాం. ఒక వస్తువు దాని స్థానం వలన కానీ అనగా దాని స్థితి వలన కానీ లభించే శక్తిని స్థితిశక్తి అనగా ఒక చోట ఒక వస్తువు ఉండడం వల్ల ఒక ఒక ఎనర్జీ వస్తూ ఉంటుంది, అది అక్కడ ఉండడం వల్ల ఉత్పన్నమయ్యే శక్తిని స్థితిశక్తి అంటారు. అదే ఒక వస్తువు కదలడం వల్ల జనించేటటువంటి శక్తిని గతిశక్తి, కైనటిక్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటారు. వెరీ గుడ్. ఇప్పుడు బొగ్గింజను ఎలా నడుస్తుంది? డీజిల్తో నడవటం ఏమిటి? ఎలక్ట్రికల్తో నడవటం ఏమిటి? ఇది ప్రధానమైన విషయం. బొగ్గు వల్ల రైలు నడవదండి, బొగ్గు వల్ల రైలు నడవదు. రైలు నడవడానికి అవసరమైన శక్తిని బొగ్గులోంచి వస్తుంది. బొగ్గులోంచి ఎలా వస్తుంది? బొగ్గును మండిస్తాడు వాడు ఆ ఇంజన్లో వేసి, ఆ ఫర్నేస్ ఉంటుంది దానిలో వేస్తాడు, బొగ్గును మండిస్తాడు, మండుతుంది. ఏ బొగ్గును ఎందుకు మండించాలి? నీటిని మరిగించాలి, వేడెక్కించాలి. లోపల ఆ బొగ్గించిన లోపల పైన ట్యాంకర్స్ ఉంటాయి, దానిలో నీరు ఉంటుంది. ఆ నీరును మరగబెట్టాలి, వేడి చేయాలి బాగా, కొన్ని వందల సెల్సియస్కి దాన్ని తీసుకువెళ్ళాలి. అలా మరిగించడానికి బొగ్గును వేస్తాడు అనమాట. బొగ్గు మండుతుంది, బొగ్గు మండి నీరుని మరిగిస్తుంది. నీరు మరిగితే వెళ్ళిపోతున్న రైలు కాదు, నీరు మరగడం వల్ల ఆవిరి ప్రొడ్యూస్ అవుతుంది, ఆవిరి ఉత్పన్నం అవుతుంది. ఆ ఆవిరిని ఒడిసి పట్టుకుంటారు, అలా ఆవిరిని బంధిస్తారు. అలాగా నీళ్లు మరుగుతున్న కొద్దీ ఆవిరి అలా వస్తూ ఉంటుంది, వస్తున్న ఆవిరిని పట్టుకుంటాడు. అలా పట్టుకుని కొద్దిగా రిలీజ్ చేస్తాడు బయటికి, కొద్దిగా రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసేటప్పటికి అది చాలా ఒత్తిడితో వెళుతుంది కదండి, ప్రెషర్తో, ఒత్తిడితో వెళుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బుడగ ఊదుతుంటాం మనం, ఊదుతుండగా మన చేతిలో జారి బుడగ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పటికి ఇంకా దానికి మన మూతి కట్టలేదు, అప్పుడు ఏమవుతుందండి? అది వేగ వెళ్ళిపోతుంది. అంత స్పీడ్ ఎలా వెళ్ళింది? దానిలోని గాలి తక్కువ ప్లేసు ద్వారా బయటికి రావడానికి ప్రయత్నించినప్పుడు అది చాలా వేగంగా ఒత్తిడితో బయటకు వస్తుంది అనమాట. ఏదైనా ఒక శక్తిని దాన్ని బంధించి కొద్ది కొద్దిగా విడిచిపెట్టినప్పుడు అనగా అది వెళ్ళిపోవడానికి దానికి మనం దారిచ్చినప్పుడు అది చాలా వేగంగా వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళు ఆవిరిని కొద్ది కొద్దిగా విడిచిపెట్టేటప్పటికి అనగా కొంచెం అలా గ్యాప్ ఇచ్చేటప్పటికి అది చాలా బలంగా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. అలా బలంగా వచ్చినప్పుడు అది ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్ను తోస్తుంది ముందుకి, అంతే కదండి, తోసేస్తుంది. అలా అలా తోసిన దానికి వీళ్ళు ఏం చేశారంటే చక్రాలు బిగించారు, చక్రాలు బిగించి దాన్ని పట్టాల మీద కూర్చోబెట్టారు. ఎప్పుడైతే ఆవిరి బలంగా వెళ్ళడానికి ప్రయత్నించిందో రైలు ఇంజిన్ ముందుకు కదులుతుంది, లాక్ వెళ్ళిపోతుంది. ఎన్ని లక్షల టన్నులైనా సరే తోసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. అర్థమైంది కదండి, ఇది బొగ్గు ఇంజిన్ పనిచేసే విధానం. ఇప్పుడు బొగ్గు దేనితో అయితే, బొగ్గు ఏ పని అయితే చేస్తుందో దానిని డీజిల్ ద్వారా చేయించడం మొదలుపెట్టారు. ఇక్కడ నీరు ఉండదు, శక్తి ఉత్పన్నం అవుతుంది అన్నమాట. అర్థమైందా? తీవ్రమైనటువంటి ఒక మెషిన్ అతి వేగంతో తిరగాలి అంటే అవసరమైనటువంటి అగ్నిని, ఫైర్ను ఇంజిన్లోకి పంపిస్తారు. అది అలా మండటానికి డీజిల్ ఉపయోగపడుతుంది. మండినప్పుడు తీవ్రమైన ప్రెషర్, ఒత్తిడి ఏర్పడుతుంది, ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ ఒత్తిడిని బయటికి పంపిస్తారు. ఆ ఒత్తిడి బయటికి ఎప్పుడైతే వచ్చిందో బరువుగా ఉన్న వస్తువును ముందుకు తోసుకెళ్తుంది, అదే డీజిల్ ఇంజిన్. ఆ ఒత్తిడి ఏర్పడడానికి డీజిల్ను వాడారు, అదే ఒత్తిడి కలగడానికి బొగ్గును వాడారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ సిస్టంలో సేమ్ పద్ధతి. తీవ్రమైన ఒత్తిడి ఏర్పరచాలి, ఇంజిన్ తిరుగుతుంది అనమాట. తిరగడం ద్వారా ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ ఒత్తిడిని బయటికి పంపించడానికి, అలా పంపించినప్పుడు శక్తి, వస్తువు కదులుతుంది, శక్తి ఉత్పన్నమై వస్తువు కదులుతుంది, దానికి కరెంటును వాడతారు. ఇవన్నీ కూడా యాంత్రిక శక్తులు మనం చూసినవి. యాంత్రిక శక్తి అంటారు.
చెప్పి చెప్పి నీరసం వచ్చిందండి నాకు. ఇప్పుడు ఏం కావాలి? నాకు శక్తి కావాలి. ఏంటి, నాకు కూడా శక్తి కావాలా? అంటే ఇప్పుడు నాకు కూడా బొగ్గులేసి తగలబెట్టాలి నన్ను? ఇప్పుడు నాకు శక్తి కావాలి అంటే నాకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కరెంట్లో వేలు పెట్టాలా? అదేంటంటే మరి రైలు ఇంజిన్ నడిచింది కదా, మీరు ఎందుకు నడవరు అంటారా? నాకు విద్యుత్ శక్తి ఒకటి ఉంది మీ అందరికీ ఉన్నట్టే, అదే ఆహారము. అదే ఆహారము, ఆహారం. రైలు ఇంజిన్లో బొగ్గేశాడు, ఈ ఇంజిన్లో మనం ఏం చేస్తాం? ఆహారం, ఫుడ్ వేస్తాం. ఫుడ్ అది లోపలికి వెళ్ళి ముక్కలు ముక్కలుగా విడిపోయి దానిలోని సారాన్ని బయటలాగుతుంది. జీర్ణ వ్యవస్థ అంతా, జీర్ణాశయము మరియు పేగులు ఇవన్నీ కూడా మనం తిన్న ఆహారాన్ని పిప్పి పిప్పిగా చేసి మిక్స్ చేసి విడగొట్టి మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ విడగొట్టి దానిలోని సారాన్ని అంతటిని గ్రహించేసుకుంటాయి. దాన్నే మన పరిభాషలో క్యాలరీస్ అంటారు. ఇంకా వివరంగా చెప్పాలి అంటే షుగర్. షుగర్ మనం తిన్న ఆహారము షుగర్గా మారిపోతుంది. పంచదార అనుకుందాం కాసేపు. మనం తిన్న ఆహారము షుగర్గా మారిపోతుంది, మారి రక్తంలో ప్రవేశిస్తుందండి. బాగా గమనించండి, శక్తి అంటే ఏంటో చెప్తున్నాను నేను మీకు. రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు రక్తంలో ఉన్న షుగర్ ఏం కావాలి? మనం తిన్నది అరిగి షుగర్గా ఎందుకు మారింది? అంతే కదా, మనం తిన్నది అరిగి షుగర్గా ఎందుకు మారింది? ఎందుకు మారాలి? షుగర్ అవసరమైన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, షుగర్ అవసరమైన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళే కణము అంటారు, సెల్. కణము, కణం. మన శరీరంలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి, కణాలన్నీ కలిస్తేనే మనము. ఒక ఇంటిలో ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయండి? ఇల్లు కట్టేటప్పుడు ఇసుక వాడతారా లేదా? ఆ ఇసుకనంతటిని అలా చక్కగా పేరిస్తే గోడలు అవుతాయి, అలా పలుచుగా వేస్తే స్లాబ్ అవుతుంది. ఇసుక రాళ్ళు అదే కదండి. అంటే ఇసుక అంతా గట్టి పడితేనే మనకి ఇల్లు అయింది. అలాగే కణాలన్నీ ఒకదానికొకటి అతుక్కుంటేనే ఈ శరీరం అయింది. ఇప్పుడు ఈ శరీరం బ్రతకాలి అంటే దానికి తిండి కావాలి, అదే షుగర్. అదే షుగర్. ఈ షుగర్ ఎక్కడ ఉంటుంది? మనం తినే ఫుడ్లో ఉంటుంది. ఆ ఫుడ్ షుగర్ రూపంలో ఉండదు. ఆహార ఒక యాపిల్ రూపంలో ఉంటుంది, ఒక అన్నం రూపంలో ఉంటుంది, ఒక కూర రూపంలో ఉంటుంది. అది మన ఒంట్లోకి వెళ్ళి అరిగిన తర్వాత షుగర్గా మారుతుంది. ఇప్పుడు ఈ షుగర్ ఎవరికి అవసరం అంటే ఒంట్లో ఉన్న కణానికి అవసరం. కణం, షుగర్ కణంలోకి వెళుతుంది. ఆ వెళితే ఏమవుతుంది? ఇక్కడే అసలు విషయం ఉందండి. షుగర్ కణంలోకి వెళ్ళిన తర్వాత అది శక్తిగా మార్చుకుంటుంది, ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. దాన్ని క్యాలరీస్ రూపంలో ఉన్న దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. అలా కన్వర్ట్ చేసుకోవాలంటే శక్తి కావాలి. అంటే రైలు ఇంజిన్కి ఏం కావాలి? శక్తి కావాలంటే ఏం కావాలి? బొగ్గు కావాలి. ఓకేనా? శక్తి కావాలి అంటే డీజిల్ కావాలి. శక్తి కావాలి అంటే విద్యుత్ శక్తి కావాలి రైలు ఇంజిన్కి. మనకి శక్తిగా మారాలి అంటే షుగర్ అనేది శక్తిగా మారాలి అంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్, ఆక్సిజన్. మనం తిన్న ఆహారం కణంలోకి వెళుతుంది, మనం పీల్చిన గాలి ద్వారా ఆక్సిజన్ వెళుతుంది. ఈ రెండు ఒక కణంలోకి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ సహాయంతో షుగర్ను మండిస్తుంది లోపల. తెలుసా అండి, దహనం జరుగుతుంది, దహనం. అందుకే మన ముక్కులోంచి వేడిగాలి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? కణములో, కణములో బర్నింగ్ సిస్టమ్ జరుగుతుంది. కణము లోపల దహనం జరుగుతుంది. దేన్ని దహనం? మనం తిన్న శక్తిని ఆక్సిజన్తో కలిపి కణం మండించుకుంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మండించుకుంటుంది. మండించుకుంటే వెంటనే ఎనర్జీగా మారిపోతుంది. ఇంజిన్ ఎలా పనిచేస్తుంది? ఇంజిన్ లోపలికి పెట్రోల్ పెట్టిన తర్వాత లోపల ఏమవుతుందండి? మంట వస్తుంది, లోపల మంట వస్తుంది. అందుకే కారు బయట పొగ వస్తుంది, లోపల మండుతుంది. మండితేనే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. మన శరీరంలో కూడా మనం తిన్నది మండాలి, దహింపబడాలి. దహించబడితేనే దాన్ని శక్తిగా మార్చుకుంటుంది, కణం బ్రతుకుతుంది. అర్థమైంది కదా? శక్తి.
భౌతిక శక్తిని చూసాం మనం, యాంత్రిక శక్తిని చూసాం మనం, దేహంలో ఉన్నటువంటి శక్తిని చూసాం మనం. ఇప్పుడు సూర్యుడు మండుతున్నాడు. స్థితిశక్తి అనగా ఎప్పుడు నిలిచి ఉండి మండటం వల్ల ఉత్పన్నమయ్యే శక్తి. ఓకేనా? సూర్యుడు కదులుతున్నాడు, కదలడం వల్ల ఉత్పన్నమయ్యే శక్తి. సూర్యుడు కదులుతున్నాడుగా, తెలుసు కదా మీ అందరికీ. ఈ సౌర కుటుంబం అంతా కూడా దేని చుట్టూ తిరుగుతుంది? సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా ఎందుకు తిరుగుతుంది అండి? కదలాలి అంటే ఏం కావాలి? శక్తి కావాలి. కదలాలి అంటే శక్తి కావాలి. నీకు శక్తి ఎక్కడి నుంచి తీసుకుంటోంది? ఈ కుటుంబం అంతా కూడా సూర్యునుండి తీసుకుంటోంది. మనం కదలాలంటే మనకి ఏం కావాలి తెలుసా? వేడి కావాలి. మనం కదలాలంటే మనకు వేడి కావాలి. అదే శక్తి ఎక్కడుంది? సూర్యుడిలో పెట్టాడు అన్నమాట. సూర్యునిలో శక్తి ఉన్నది. సూర్యుని వల్ల మనం ఎలా బ్రతుకుతున్నాం? అండి, పంటలు పండాలి అంటే వేడి ఉండాలి, వెలుగు ఉండాలి. ఏ పంట ఎలా పండిస్తుంది? సూర్యరశ్మి నుండి శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తిని మొక్కలు తీసుకుంటాయి. ఆకులు ఎందుకున్నాయనుకుంటున్నారు? మేకలు నవ్వినట్టుగా మనం నవ్వలేడానికి అనుకుంటున్నారా? ఆకుల ద్వారా మొక్కలు బ్రతుకుతాయి. అవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కిరణజన్య సంయోగ క్రియ అంటారు దాన్ని. సూర్యుని నుండి వచ్చే కాంతి ద్వారా, వేడి ద్వారా ఫుడ్ అవి తయారు చేసుకుని అవి తిని మనకి శక్తిని అందిస్తూ ఉంటాయి. ఏమిటది? ఆక్సిజన్ వచ్చింది, ఆకలేస్తుంది. ఏం తినాలి? చికెన్ తిందాం. కోడిని కోసాం, కోడి తినేసాం. కోడి తినేటప్పటికి ఏమొచ్చింది? మంచి ఏమొచ్చింది? ఎనర్జీ. ఫుల్ కొడేసాం, తినేటప్పటికి బలం వచ్చేసింది. అయితే దాన్ని తింటే నీకెందుకు బలం వచ్చింది? బలం ఎక్కడుంది? కోడిలో కానుందా? ఎస్, ఆహారంలో శక్తి ఉన్నది. అది తింటే నీకు శక్తి వస్తుంది. అంతే కదండి, అదే కదా వ్యవస్థ. పప్పులు తింటాము, ధాన్యాలు తింటాము, ఆకుకూరలు తింటాము, కూరగాయలు తింటాము, పండ్లు. ఎందుకు తింటున్నాం? ఆకలి ఎందుకు వేస్తుంది? నీ ఒంటికి శక్తి కావాలని నీకు తెలియచేస్తుంది. ఆకలి వేస్తుంది, తింటాము. శరీరానికి శక్తి అందుతుంది. అంటే ప్రకృతిలో శక్తి ఉన్నది. ప్రకృతిలోకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి గమనం, ప్రకృతి అంతా కదులుతోంది, బ్రతుకుతోంది అంటే కారణం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుని నుండి వెలువడుతున్నటువంటి ఒక విధమైన ఉష్ణ శక్తి అంటారు దాన్ని, ఉష్ణ శక్తి. ఇలా మీరు ప్రకృతిలో ఎటు చూసినా శక్తే మీకు కనిపిస్తుంది. ఏమిటి శక్తి? ఎక్కడి నుండి వచ్చింది అసలు ఈ శక్తి? బిడ్డూరం కదండి. కోడిని మనం తినటం ఏంటి? మన కోపిక రావటం ఏమిటండి? నీరసంతో సమస్యలు పడిపోయాం, అప్పుడు ఏమి ఇస్తారు మనకి? నిమ్మరసం. నిమ్మరసంలో ఆ చిటికెడు పంచదార వేసిన అసలు ఏం వేయకపోయినా నిమ్మరసం తాగిన వెంటనే వీడు టక్మని లేచు. ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ, శక్తి? శక్తి ఎక్కడుంది? నిమ్మలో ఉంది. నిమ్మలోనిది నీ ఒంట్లోకి వెళ్ళింది. నిమ్మలోకి ఎక్కడి నుంచి వచ్చింది? నిమ్మకాయలోకి ఎక్కడి నుంచి వచ్చింది? ధాన్యాలలోకి ఎక్కడి నుంచి వచ్చింది? నీచు పదార్థాలలోకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆకుకూరలలోనికి ఎక్కడి నుంచి వచ్చింది? సరే, శక్తి మూలాల్లోకి వెళ్ళేటప్పటికీ, శక్తిని వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికీ చాలా విచిత్రంగా, అస్తవ్యస్తంగా, అయోమయంగా, భయం కలిగించేటట్టుగా ఉంది. మనం ఏనాడో ఆలోచించాం వీటి గురించి. ఆకలేస్తుంది, తినేస్తున్నాం. కరోనా వచ్చింది, పావుగంట ఎంటలో నించమంటాడు. ఎందుకు? నీ ఒంటికి ఏ విటమిన్ అవసరమట? డి విటమిన్. ఎందుకు అవసరం? ఎక్కడో సూర్యుడికి, ఎక్కడన్నా నీకు సంబంధం ఏమిటి?
అంతే కదండి, ఎక్కడో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యునికి అక్కడ అతడు మండడం ఏంటి? ఇక్కడ ఆ లైటింగ్ నీ మీద పడాల్సిన అవసరం ఏముంది? అక్కడ నుండి ఇక్కడికి నీకేం వస్తుంది? వస్తుందన్నమాట. డి అనే ఒక విటమిన్ వస్తుంది. ఏమిటది? నీ శరీరాన్ని నడిపించడానికి అవసరమైన ఒక విధమైన శక్తి, రసాయనిక శక్తి. అంటే ప్రతి అణువులోనూ శక్తి ఉన్నదా? అంటే ఎస్ ఉన్నది. ఎక్కడ నుండి ప్రారంభమైంది శక్తి? శక్తి ఉత్పాదకులు ఎవరు? శక్తికి మూలం ఎవరు? శక్తి సృష్టికర్త ఎవరు? శాస్త్రవేత్తలు అడిగా అనుకోండి, శక్తిని ఎవడు సృష్టించలేడు అంటాడు. అంత ఒకటే మాట, శక్తి ఎవడు సృష్టించలేడు. శక్తి ఉన్నది ప్రకృతిలో, దాన్ని వినియోగించుకుంటామంతే. దాని రూపం మారుతుంది తప్పించి శక్తికి నాశనం లేదు అంటాడు. శక్తికి నాశనం లేదు అంటాడు. అంటే కరెంట్ ఉంది, కరెంట్ ఎక్కడుంది చూడండి, ఎవరన్నా ఎక్కడుంది? కరెంట్ ఒక చోటు ఉంది, అక్కడ నుండి అది పరిగెత్తుకొస్తుంది. మనకి ఎవడని కనిపించిందా? కనపడలేదు. శక్తి కనపడదు, అది చేసే పని మాత్రమే కనిపిస్తుంది. అనగా శక్తి వలన జరిగే ఫలితం మాత్రమే కనిపిస్తుంది. విద్యుత్ శక్తి కనపడదు, కానీ విద్యుత్ శక్తి చేసే పని మనకు కనిపిస్తుంది. లైట్ వెలుగుతుంది, కెమెరా రన్ అవుతుంది, మైక్ పనిచేస్తుంది, ప్రొజెక్టర్ పనిచేస్తుంది, ఫిల్మ్ పడుతోంది, ఇక్కడ లైట్లన్నీ వెలుగుతున్నాయి. శక్తి ఉత్పత్తి కాదు, మరి కరెంట్ ఎక్కడుంది? కరెంట్ అనేది కొన్ని షాఫ్ట్లలో నిక్షిప్తమై వాటి కదలికలలో నడపబడుతూ ఉంటుంది. కొన్ని రకాల లోహాలను నిర్ణీత వేగంతో కదపడం వలన దానిలో నిద్రాణమైనటువంటి శక్తి బయటకు వస్తుంది, దాన్ని ఒడిసి పట్టుకుంటుంది. ఈ శాస్త్ర ప్రపంచం కరెంటుగా పంపిస్తే మనం అందరం వాడుకుంటూ ఉంటాం. శక్తి నాశనం కాదు, శక్తి రూపం మారుతుంది అంతే. చూసారండి, లైట్ కరెంటుకు రూపం మారుతోంది, విద్యుత్ శక్తికి రూపం మారింది. ఇక్కడికి వచ్చేప్పుడు లైటింగ్గా మారింది, ఇక్కడికి వచ్చేప్పుడు ఎలా మారింది? శబ్దము ధ్వని శక్తిగా మారింది ఇక్కడికి వచ్చేటప్పటికి. చూసారండి, అక్కడికి వచ్చేప్పుడు ఎలా మారింది? దృశ్య రూపంలోకి మారింది, వీడియో రూపంలోకి మారింది. శక్తి రూపాలు మార్చుకుంటోంది, శక్తి నాశనం కాదు ఎప్పటికీ. శక్తిని మనం సృష్టించలేము, శక్తిని నాశనం చేయలేము అని శాస్త్రవేత్తలు చెప్పారు. అంటే శక్తికి నాశనం లేదా? శక్తికి నాశనం లేని స్థితి అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మంచి రిఫరెన్స్ చూద్దాం. హెబ్రిల్కు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వచనం చదవండి. 15వచనం, మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక, చూడండి, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి అంటున్నాడు. నాశనము లేని జీవమునకు ఉన్న శక్తి అంటున్నాడు. నాశనము లేనిది శక్తి అంటున్నాడు. నాశనము లేనిది శక్తి, నాశనము లేనిది శక్తి అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు శక్తికి నాశనము లేదు అని. ఇప్పుడు చెబుతున్నారు శాస్త్రవేత్తలు శక్తిని నాశనము లేదు అని. మరి నాశనము లేని శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఆదికాండము 35వ అధ్యాయం 11వచనము, మరియు దేవుడు అంటున్నాడు. ఆదికాండం దేని అందరూ చాలా మంచి రిఫరెన్స్ చూడండి, 11వచనం, ఈ విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ స్థితి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యునిలోకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనం తినే ఆహార పదార్థాలలో ఈ శక్తి ఎక్కడి ఎలా వచ్చింది? పప్పు దినుసులలో శక్తి ఉండడం ఏమిటి? ఎండబెట్టిన బియ్యంలో శక్తి ఉండడం ఏమిటి? ఎదుగుతున్న మొక్కలలో శక్తి ఉండడం ఏమిటి? ఇలా నొక్కితే చితికిపోయే పండ్లలోకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శక్తి ఇన్ని రూపాలలో ఎలా ఉన్నది? ఇంత వైవిధ్యంగా ఎలా ఉన్నది? ఈ ప్రకృతి అంత శక్తిమయమై ఎలా ఉంటుంది? ఈ ప్రకృతిని ఈ శక్తి ఎలా నడిపిస్తుంది? అసలు ఈ శక్తికి మూలం ఎవరు? ప్రారంభం ఎవరు? నాశనము లేని శక్తి అంటే ఏమిటి? ఎవరు చెప్తున్నాడు చూడండి. మరియు దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తులు కలిగిన దేవుడను. శక్తికి నాశనం లేదంటున్నారు, శక్తిని ఉత్పత్తి చేయలేమని కూడా అంటున్నారు.
ఉన్న శక్తిని వాడుకోగలవంతే తప్పించి శక్తిని ఉత్పత్తి చేయలేమంటున్నారు. మరి ఉత్పత్తి కానప్పుడు అసలు ఈ శక్తి ప్రకృతిలోకి ప్రకృతిగా ఎలా వచ్చింది? శక్తికి ప్రారంభం ఉన్నది, శక్తికి మూలం ఉన్నది, ఆ శక్తే దేవుడు. నేను సర్వశక్తుని కలిగినటువంటి దేవుడు, సర్వశక్తులు కలిగిన దేవుడను. ఏమిటి సర్వశక్తులు? ఎటువంటి శక్తులు ఉన్నాయి దేవుని దగ్గర? వచ్చేవారు ఆలోచిద్దాం. చాలా విలువైన పాఠం, దేవుని శక్తిని తెలుసుకునే పాఠం. మనం అంటే ఏమిటో, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, మన కొరకు దేవుడు ఎంత శక్తిని వినియోగించాడో, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఓకే, వచ్చేవారు ఎవరు మానకండి, మన వాళ్ళందరికీ వచ్చి చెప్పి తీసుకురండి. దేవుని పిల్లారా, శక్తి ఏమిటి? శక్తి, శక్తి అంటే ఎలా ఉంటుంది? మీలో ఎవరికైనా శక్తి ఉందా? అసలు శక్తి లేని వాళ్ళు అంటే ఎవరు ఉంటారు చెప్పండి? అందరిలోనూ శక్తి ఉంది. ఎవరైనా చూపించగలరా? ఎవరైనా చూపించగలవా? చూపించలేము. కానీ మనలో శక్తి ఉంది. దేన్ని బట్టి మనం చెప్పగలం? ఆ శక్తి వలన జరిగే పనిని బట్టి. శక్తి అంటే ఏమిటో మనం గ్రహించగలమే తప్పించి శక్తి ఎలా ఉన్నదో మనం చూడలేము. బాగా బలవంతుడు, దేన్ని బట్టి మనం చెప్పగలం? బరువును ఎత్తుతాడు, 50 కిలోలు, 70 కిలోలు, 100 కిలోలు అలవోకగా ఎత్తేసేవాళ్ళు ఉన్నారు, అవలీలగా ఎత్తేసేవాళ్ళు ఉన్నారు. హెవీ వెయిట్ లిఫ్టర్స్ని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు 100 కిలోలు ఎత్తేస్తుంటారండి, 100 కిలోలు. వారిలో ఆ శక్తి ఉంది, కానీ కనబడదు, అది కనిపించదు ఆ శక్తి. ఈ ప్రకృతిలో శక్తి ఉంది కానీ కనిపించదు అది. అయితే ఆ శక్తి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంది. మనం చూసినప్పుడు ప్రకృతి నిరంతరంగా కదులుతుంది, ప్రకృతి అంతా నిరంతరంగా కదులుతుంది. అంటే ఈ భూమి కదులుతుంది, భూమి తిరుగుతుంది, అలాగే సూర్యుడు మండుతున్నాడు, సూర్యుడు వెలుగుతున్నాడు, వేడిని ప్రసరింపజేస్తున్నాడు. మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం సూర్యుడు అలాగే ఉన్నాడు, భూమి తిరగడం కూడా అలాగే ఉన్నది. మనమే కాదు, మన తాత ముత్తాతలు అదే స్థితిని చూశారు. వాళ్లే కాదు, భూమి మీద పుట్టిన మొదటి మనిషి నుండి ఇప్పటి వరకు భూమి తిరగడాన్ని తెలుసుకుంటున్నాడు, సూర్యుడు మండడాన్ని గమనిస్తున్నాడు. ఈ ప్రకృతిలో గాలి సంచరించడం, వర్షము కురవడము, నీరు ప్రవహించడము, ఈ లక్షణాలన్నిటినీ కూడా మనుషులు చూస్తూ వెళుతున్నారు. అయితే ఈ లక్షణాలన్నీ కూడా ఎలా వచ్చాయి ఈ ప్రకృతికి, ఎక్కడి నుండి వచ్చాయి అన్నదే ప్రశ్న. దేవుని పిల్లారా, రైల్ ఇంజిన్ నడుస్తున్న తీరును గమనించాం. ఇంజిన్ ఎలా నడుస్తుందంటే దానికి అందిస్తున్న ఇంధనాన్ని బట్టి నడుస్తుంది. ఇంధనంగా మనం బొగ్గు వేస్తున్నాం, ఇంధనంగా డీజిల్ పోస్తున్నాం, ఇంధనంగా విద్యుత్ శక్తిని అందిస్తున్నాం. ఈ మూడింటి వల్ల శక్తిని తెచ్చుకుని అది ముందుకు కదులుతుంది. వెరీ గుడ్. అంటే శక్తి ఎందుకే దేనిలో ఉంది? రైల్ ఇంజిన్లో ఉందా? ఆ ఇంజిన్ను కదిలిస్తున్నటువంటి లేదా కదలడానికి దోహదపడుతున్నటువంటి ముడి పదార్థంలో ఉన్నదా? అంటే బొగ్గులో ఉందా, డీజిల్లో ఉందా, కరెంట్లో ఉందా, దేనిలో ఉంది శక్తి? రైల్ ఇంజిన్లో లేదు శక్తి, శక్తినిస్తున్న ఈ మూడు పదార్థాలలోనూ ఉన్నది శక్తి, అదే ముడి పదార్థం అన్నమాట. వెరీ గుడ్. ఇప్పుడు బొగ్గు కానీ, డీజిల్ కానీ, విద్యుత్ శక్తి కానీ ఎక్కడి నుండి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ మూడు కూడా ప్రకృతిలో నుంచి తీయబడ్డాయి. ఈ మూడు ప్రకృతిలోంచి, బొగ్గు ప్రకృతిలోంచి వచ్చింది, మట్టిలోంచి తవ్వి తీస్తారు దాన్ని, బొగ్గు గనుల నుండి బొగ్గు వస్తుంది. బొగ్గు ఎలా వచ్చింది? ఒకనాడు జరిగినటువంటి భూకంపాల వల్ల చెట్లు ఇతరత్ర ఈ చేమలు ఇవన్నీ కూడా మట్టిలో కూరుకుపోయి పూడిపోయాయి. అవి కొంతకాలానికి అనేక రసాయన క్రియల వలన అవి అలా బొగ్గుగా రూపాంతరం చెందుతాయి. వాటిని మనుషులు తవ్వి తీసుకుని వాడుతుంటారు. వాటి వలన ఉష్ణము జనిస్తుంది,
అగ్ని జనిస్తుందన్నమాట. ఉష్ణశక్తి అనేది విడుదలవుతుంది. ఈ ఉష్ణశక్తి అనేది రైల్ ఇంజిన్కు పనికొస్తుంది. ఈ ఉష్ణశక్తిని జనింపచేయడానికే, పుట్టించడానికే అటు బొగ్గు కానీ, డీజిల్ కానీ, విద్యుత్ శక్తి కానీ అనగా కరెంట్ కానీ ఉపయోగపడుతుంది. ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ మూడు ప్రకృతి నుండి వచ్చాయి. ప్రకృతిలోని ఈ ముడి పదార్థాలకు ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శక్తి ప్రకృతిలో ఉన్నది. ప్రకృతిలోకి ఎలా వచ్చింది? అది ప్రశ్న. ప్రకృతిలోకి ఎలా వచ్చింది? భూమి తిరుగుతుంది. తిరగాలి అంటే శక్తి కావాలి, మనకు తెలుసు. రైల్ ఇంజిన్ కదలాలంటే శక్తి కావాలి. శక్తి లేకపోతే అది కదలదు. మరి భూమి ఎలా కదులుతుంది? భూమి కదలడానికి దేవుడు భూమి లోపల ఒక సిస్టమ్, ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. భూమి పైన సారవంతమైన నేల ఉంటుంది, చల్లగా ఉంటుంది, పైన ఆహారం పడుతూ ఉంటుంది. కానీ భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. పెరిగి లోపలికి వెళ్ళేటప్పటికి లోపల అగ్ని మండుతూ ఉంటుందండి భూమి లోపల. యోబు గ్రంథము 28:5 భూమి నుండి ఆహారము పుట్టును. భూమి నుండి ఆహారం పుడుతుంది అంటే పైన ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. సమశీతోష్ణ మండలాలు, ఉష్ణ మండలాలు లేక శీతల మండలాలు భూమి అంతా కూడా మనకు తెలుసు. చక్కగా విత్తనము మట్టిలోకి వెళ్ళి అది మొలకెత్తి చిగిర్చి మొక్కగా మారి ఫలించగలిగే గొప్ప గుణం ఉంటుంది. కానీ భూమి లోపలికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందట? దాని లోపలి భాగం అగ్నిమయం. లోపల అగ్ని ఉంది, ఆ అగ్ని నిరంతరం మండుతోంది, నిరంతరము మండాలి. కారు నడవాలి అంటే ఇంజన్లో నిరంతరం అగ్ని మండుతూ ఉండాలి. అది మండుతుంటేనే ఇంజిన్ కదులుతూ ఉంటుంది. రైల్లో నిరంతరము అగ్ని మండుతూ ఉండాలి, మండుతుంటేనే ఇంజిన్ ముందుకు వెళుతుంది. అలాగే ఈ భూమి తిరగాలి అంటే దాని లోపల ఉష్ణము శక్తి ఉండాలి, ఆ శక్తితో మండాలి. ఆ మండినది పదార్థాన్ని కదిలిస్తుంది. మండటం వల్ల జరించే శక్తితో అది పదార్థాన్ని, వస్తువును కదిలిస్తుంది. కాబట్టి భూమి కదులుతుంది. మళ్ళీ చదవండి, భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును, అగ్నిమయమైనట్లుండును. కాబట్టి దేవుడు భూమి లోపల అగ్నిని ఉంచి దాన్ని కదిలిస్తున్నాడు. లోపల శక్తి ఉండడం వల్ల అది కదులుతుంది. అలాగే ఆకాశాన్ని మనం చూస్తున్నాం, ఈ ఆకాశం అంతా కూడా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. మనం ఉన్నటువంటి ఈ పాలపుంత నక్షత్ర మండలం, దానిలో ఉన్నటువంటి సూర్య కుటుంబము, ఈ సూర్య కుటుంబం పాలపుంత నక్షత్ర మండలంలో ఉన్నది. ఈ సూర్య కుటుంబం పాలపుంత నక్షత్ర మండలంలో మళ్ళీ తిరుగుతూ ఉంటుందండి. అది తిరిగే విధానం చూస్తేనండి గుండెలు చెదిరిపోతాయి అన్నమాట. పాలపుంత నక్షత్ర మండలంలో సూర్య కుటుంబం తిరుగుతున్నటువంటి విధానాన్ని కనుక మనం చూస్తే కొన్ని రోజులు నిద్రపోవండి. అసలు నిద్రపోము మనకు, అసలు నిద్ర రాదు మనకు. అసలు అంత భయంకరంగా ఉంటుంది దాని ప్రయాణం. గంటకు 75,000 కిలోమీటర్ల వేగంతో అది పరుగు పెడుతుంటుందండి. టోటల్ సూర్యుడు ఈ బ్యాచ్ అంతటిని, అనగా ఈ గ్రహాలు అంతటినీ తీసుకుని చాలా జాగ్రత్తగా 75,000 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంటుంది. భూమి సూర్యుడు చుట్టూ తిరగడం మనకు తెలుసు, భూమి తన చుట్టూ తాను తిరగడం తెలుసు. కానీ ఈ విశ్వం, ఈ సూర్య కుటుంబం అంతా కూడా ఈ పాలపుంతలో నిర్ణీత కక్షలో తిరుగుతూ ఉంటుందట. ఎలా తిరుగుతుంది? ఎందుకంటే కదలాలి అంటే ఏం కావాలి? శక్తి కావాలి. 120 కిలోమీటర్ల వేగంతో బండిని నడిపించాలంటేనే పెట్రోల్ పోయాలి దానిలో. 200 కిలోమీటర్ల వేగంతో కారు నడిపించడానికి ఎంత వేగంగా పెట్రోల్ ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు. నిర్ణీత వేగంతో వెళితేనే పెట్రోల్ కలిసి వస్తుంది. ఎక్కువ స్పీడ్తో వెళితే పెట్రోల్ చాలా త్వరగా, అనగా ఇంధనం శక్తి చాలా ఎక్కువగా వినియోగం అవుతుంది. ఓకేనా? మరి అటువంటిది గంటకు 75,000 కిలోమీటర్ల వేగంతో టోటల్ ఈ సూర్య కుటుంబం అంతా వెళుతుందంటే ప్రతి గ్రహంలోనూ ఎంత శక్తి ఉన్నది! అవి నిరంతరాయంగా ఎలా తిరుగుచున్నవి, నిరంతరంగా ఎలా తిరుగుచున్నవి, అదే ప్రశ్న. అదే మనం చూస్తున్నటువంటి పాఠం.
ఒక క్రమం ఉంది చూశారా అండి? శక్తి కలిగినటువంటి వస్తువు పదార్థం ఏది నిలిచిపోవట్లేదు, ఆ శక్తి నిరంతరాయంగా ప్రవహిస్తూనే కదులుతూనే కదులుతూనే ఉన్నది. నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది, నీరు నిరంతరం కదులుతూ ఉంటుంది. ఈవెన్ ఒక చెరువులో ఉన్న నీరైనా సరే మీరు గమనించండి, నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. పైనుండి వచ్చే గాలికి కానీ లోపల తిరుగుతున్నటువంటి చేపలకు కానీ ఏ కాలం మనం చెప్పాల్సిన అవసరమే లేదు. సముద్రం గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం, నదుల గురించి ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం. అవి నిరంతరము ప్రవహిస్తున్నాయి, నిరంతర ప్రవాహం. అలాగే ప్రకృతిలోని జీవుల్ని మీరు చూడండి, ప్రకృతిలోని జీవి అవి కదులుతూ ఉంటాయి. ఏ జీవి అయినా సరే, అది జంతువు కావచ్చు, లేక సరీసృపము కావచ్చు, చేప కావచ్చు, పక్షి కావచ్చు, మనిషి కావచ్చు, పురుగు కావచ్చు, ఏదైనా సరే అది కదులుతూ కదులుతూ చలిస్తూ సంచరిస్తూ ఉంటున్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది? సంచరించాలి అంటే వాటికి శక్తి కావాలి, కదలాలంటే శక్తి కావాలి. ఒంట్లో ఓపిక లేదా పడిపోతాం మనం, లేచి కూర్చున్నాను లేవలేనండి. ఏ అస్సలు ఒంట్లో ఓపిక లేదండి, అస్సలు శక్తి లేదండి. ఏ కారణం? దెబ్బలాట్లండి ఇంట్లో మాయాడి అంటే వాడు మానసికంగా నలిగిపోయాడు. శరీరం అయితే ఉంది కానీ ఓపిక లేదు, ఒంట్లో ఓపిక లేదు. కరోనా కరోనా వచ్చేటప్పటికి చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు అండి? కరోనా వల్ల భయంకరమైన నీరసం అంట, ఇలా వేలాడిపోతాడు మనిషి. మన నరేష్ గారి పరిస్థితి పాపం ఇప్పుడు అలాగే ఉంది. ఆయన కదలలేకపోతున్నారు, కదిలితే దగ్గు చేస్తుంది, పడుకుంటే దగ్గు, నిలబడితే దగ్గు, అలా ఉందన్నమాట. విపరీతమైన నీరసం కరోనా వల్ల, నీరసం నీరసం అంటే ఏమైంది, ఒంట్లో శక్తి అంతా హరించుకుపోయినట్టు అయిపోతుంది అనమాట. చెయ్యి కదపలేము, కాలు కదపలేని పరిస్థితి వచ్చేస్తుంది, శక్తి లేదు. మరి ఇన్ని జీవులు కదులుతున్నాయి అంటే శక్తి ఉందన్నమాట, శక్తి ఏదో ఉండి కదిలిస్తుందన్నమాట. అది నిరంతర జీవం. మీరు గమనించండి, విత్తనం మొలకై మొక్కై చెట్టై వృక్షమై ఎదుగుతోంది, అది ఫలిస్తోంది. అది దాని తర్వాత దానిలోంచి విత్తనం వస్తుంది, అది నేలలో పడుతోంది, తిరిగి అది మొలకెత్తుతోంది. గమనించండి, తిరిగి అది మొలకెత్తుతోంది, మళ్ళీ అది జీవిస్తోంది, అది మళ్ళీ ఫలాలను ఇస్తుంది. ఆ ఫలం ఒకటి మళ్ళీ నేలలో పడుతోంది, మళ్ళీ జీవం వస్తుంది బయటికి. అది ఎలా జీవిస్తోంది, ఎలా సంభవిస్తోంది ఇదంతా? ఈ నిరంతర శక్తి ప్రవాహం ఎలా జరుగుతోంది ఈ ప్రకృతిలో? ఒక మంచి మాట మనకు కనపడుతుందండి, చూద్దాము. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. ప్రపంచములు టోటల్, అన్ని ప్రపంచాలు, నక్షత్ర ప్రపంచం, వృక్ష ప్రపంచం, జంతు ప్రపంచం, పక్షి ప్రపంచం, మత్స్య ప్రపంచం, పురుగుల ప్రపంచం, మానవ ప్రపంచం, ఏ ప్రపంచాలైనా సరే తీసుకోండి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అంటాడు. దేవుని వాక్యం అనగా దేవుని మాట, నిర్మాణము అనగా ఉద్భవించడం, తయారు కాబడటం, ఆవిర్భవించడం అనగా శక్తిని ప్రవహింపచేయడం అన్నమాట. శక్తిని ప్రవహింపచేయడం, ప్రపంచములు దేవుని వాక్యము వలన అనగా దేవుని మాట వలన అనగా ప్రభు అయినటువంటి క్రీస్తు వలన, తండ్రి అయిన దేవుని ఆలోచన వలన ఏమయ్యాట? నిర్మాణమైనవి అనగా శక్తి నిర్మాణము జరిగింది. ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది? నిర్మాణమైన అంటే ఎలా జరిగాయి? ఒక విచిత్రమైనటువంటి మాట, గుండె బద్దలైపోయే మాట ఒకటి రోమిలకు రాసిన పత్రికలో ఉంటుందండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి, అందరూ చూడండి చాలా జాగ్రత్తగా. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగాను పిలుచువాడునైనా, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైనా దేవుని ఎదుట లేని వాటిని ఉన్నట్టుగా భూమి కలుగునుగాక అన్నాడు. భూమి లేదప్పటికీ, ఒక ఆకారం లేదు, ఒక ఆకృతి లేదు, వెలుగు కలుగునుగాక, వృక్షములను భూమి మొలిపించునుగాక, మత్స్యములను నీరు సముద్రములు పుట్టించునుగాక. చేప లేదు, బాగా ఆలోచించండి,
లేని వాటిని ఉన్నట్టు, లేని వాటిని ఉన్నట్టు నక్షత్రములు ఆకాశ విశాలములో కలుగునుగాక అన్నాడు. ఏమంటే నక్షత్రాలు కలగటం అంటే లైట్ కలుగునుగాక అని అననుకోండి. ఇప్పుడు కలుగుతుందా అండి? మనం లైట్ను కలిగించగలమా? మన నోటి మాట ద్వారా కలిగించలేము. ప్రకృతిలోని వస్తువులను బట్టి మనం దాన్ని తయారు చేసుకోగలం. బాగా గమనించండి, ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులు, ముడి పదార్థాన్ని బట్టి మనం ఒక వస్తువును రూపొందించుకోగలమే తప్పించి లేని దానిని నోటి మాటతో మనం సృజించలేము. అందుకే ఏమంటున్నాడు, దృశ్యమైనవి చూడండి, మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది అంటే కనిపించేది. ఈరోజు మనకు కనబడుతున్నది కనిపించే పదార్థములచే తయారు చేయబడలేదు అన్నాడు. కనిపించేది కనిపించే వస్తువును ఉపయోగించి చేయలేదు దేవుడు. మనం ఇది చేయాలనుకోండి, ఈ లైట్ చేయాలంటే మనకు కనిపించే మట్టి ఉండాలి. మట్టిలో ప్లాస్టిక్ ఉంది, మనకు కనిపించే మట్టి, మట్టిలోంచి ప్లాస్టిక్, ఆ ప్లాస్టిక్లోంచి కెమెరా చేసుకున్నాం, మట్టిలోంచి దానికి లెన్స్ తయారు చేసుకున్నాం, మట్టిలోంచి దానికి ఒక లైట్ పెట్టాం, మట్టిలోంచి ఈ మైక్ తయారు చేశారు, మట్టిలోంచి మీరు కూర్చున్న చైర్స్, మట్టిలోంచి ఈ కాగితాలు సమస్తము, కలపలోంచి కాగితము, అన్నీ కనబడుతున్న పదార్థాలలోంచే వచ్చాయి. అంటే శక్తిని మనం, శక్తిని సంగ్రహించి శక్తిని ఉపయోగించుకుంటూ మనం వస్తువులను తయారు చేసుకున్నాం. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ, దేవుడు ఏం చేశాడట? శక్తిని పంపించాడు, శక్తిని ప్రవహింపజేశాడు, లేని వాటిని ఉన్నట్టు పిలిచాడు. లేనిది ఉన్నట్టుగా ఎలా వచ్చింది? శక్తి వలన వచ్చింది, అనగా తనలోని శక్తి వెలువడింది బయటికి. ఇప్పుడు చదవం హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, ప్రపంచములు దేవుని వాక్యం వల్ల ఎలా నిర్మాణమయ్యాయి? ఎలాగో చెప్తున్నాడు. ఎలా అంటే, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముచే నిర్మింపబడలేదు. భూమి ఉంది, భూమి దేంతో తయారైంది? ప్రశ్న చెప్పమనండి శాస్త్రవేత్తను, దేవుని నమ్మని శాస్త్రవేత్తను, శక్తి అంటే ఏమిటో సరైన నిర్వచనం చెప్పలేని శాస్త్రవేత్తను సమాధానం చెప్పమనండి. భూమి ఏ పదార్థంతో తయారు చేయబడినది? కుర్చీ మట్టిలోండి వచ్చిన ప్లాస్టిక్ అనే పదార్థంతో తయారు చేయబడింది. బంగారము మట్టిలోంచి వచ్చిన ఒక లోహాన్ని, లేకపోతే మట్టిని శుద్ధి చేయటం వల్ల దానికి ఒక రూపం, బంగారము, వెండి, రాగి, ఇత్తడి, ఇనుము, స్టీలు అనే రూపాలు ఏర్పడ్డాయి. వెరీ గుడ్. మరి ఈ భూమి, ఈ మట్టి దేని నుండి వచ్చింది? మట్టిలోనే సర్వశక్తి ఉన్నది కదా. మట్టిలోంచి బొగ్గు వచ్చింది, మట్టిలోంచి డీజిల్ వచ్చింది, పెట్రోల్ వచ్చింది, గ్యాస్ వస్తుంది, అన్ని దానిలోంచే వస్తున్నాయి. అసలు అది ఎలా వచ్చింది? అది ఎక్కడి నుండి వచ్చింది చెప్పనండి? ఆకాశము మహాశక్తివంతమైనది. ఆకాశమునకి ఎల్లలేదు. ఆకాశంలో కోట్ల కలదుగా నక్షత్రాలు. ఈ నక్షత్రాలు మహాశక్తివంతమైనవి. నక్షత్రాల్లో మనకి దగ్గరగా ఉన్న నక్షత్రమే సూర్యుడు. ఈ సూర్యుడు నిరంతరము మండుతున్నాడు. విపరీతమైన వేడి, అగ్నిజ్వాలలు, ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుడి మీద తుఫాను సంభవిస్తే ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి మనిషి మలమల మాడిపోతాడు. మాడిపోతున్నాం మనం, వేడి తట్టుకోలేకపోతున్నాం. ఏమిటి ఇంత వేడిని ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెబుతున్నాడు? సూర్యుడి మీద తుఫాను వచ్చింది, సూర్యుని మీద సునామీ వచ్చింది, అగ్ని సునామీ వచ్చింది అంటున్నారు వాళ్ళు. ఆ శక్తి సూర్యునిలోకి ఎలా వచ్చింది? సూర్యునిలో సునామీ వచ్చింది కరెక్టే, ఆ తుఫాను వచ్చింది ఒప్పుకుంటాం, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పమనండి, చెప్పమనండి. దేవుని పిల్లారా, చెప్పలేరు. వాళ్ళకి అర్థమైంది ఏమిటో తెలుసా అండి? వారు చెప్పే మాట ఏమిటో తెలుసా? శక్తిని ఉత్పత్తి చెయ్యలేము, శక్తిని నాశనము చెయ్యలేము. శక్తిని ఉత్పత్తి చెయ్యలేము, శక్తిని నాశనము చెయ్యలేము అన్నారు. మరి ఇందుకీ శక్తి అంటే ఏమిటి? ఈ ప్రకృతి ఎలా ఏర్పడింది అని ప్రశ్నించండి. బిగ్ బ్యాంగ్ అనే ఒక పెద్ద ప్రేలుడు జరిగింది, ఒక పెద్ద విస్ఫోటనం. ఈ ప్రకృతి కాదు, ఈ విశ్వం ఏర్పడడానికి
ఒక చిన్న బాల్ సైజులో ఉన్నంత ఒక విస్ఫోటనం జరిగిందంటండి. చిన్న బంతి, బంతి ఆకారంలో విస్ఫోటనం అంటే తెలుసు కదా, పేలుడు అంటే ఒక చిన్న, మన ఇంటి దగ్గర లక్ష్మీబాబు అంటారు చూసారా, లక్ష్మీబాబు ఎంత ఉంటుందండి, చిన్నది ఉంటుంది, దాన్ని అంటించి అలా విసిరితే పేలుతుంది. అలాగే మన ఇంటి దగ్గర తాటేగులతో మనం బాంబులు చుట్టుకుంటుంటాం కదా, టపాకాయ, అది చిన్నది ఉంటుంది, అది పేలితే విస్ఫోటనం, చుట్టూ పొగ అలా ఆవరిస్తుంది. వీళ్ళు ఏమంటున్నారండి శాస్త్రవేత్తలు, ఒక చిన్న బంతి సైజులో ఒక ప్రేలుడు సంభవించింది, ఆ ప్రేలుడు నుండి పదార్థం జనించింది అన్నారు. ఆ ప్రేలుడులోంచే నక్షత్రాలు వచ్చాయి, ఆ ప్రేలుడులోంచే ఈ ఆకాశం అనే పదార్థం పుట్టుకొచ్చింది, ఆ ప్రేలుడులోంచే గ్రహాలన్నీ వచ్చాయి, ఆ ప్రేలుడులోంచే భూమి కూడా వచ్చింది, భూమి మీద జీవం కూడా క్రమక్రమంగా పుట్టుకొచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఒప్పుకుంటాం. ప్రేలుడు జరగటానికి ఆ పదార్థము, వీళ్ళు చెప్తున్నారు కదా బంతి సైజ్, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అది ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది, అసలు ఆ మహాశక్తి, ఆ చిన్న బంతిలో మహాశక్తి ఎక్కడి నుండి వచ్చింది, ఏమిటా శక్తి, వాళ్ళు చెప్పలేక దానికి ఒక పేరు పెట్టారు, అదేమిటంటే మహాకర్షక శక్తి అది అన్నారు. మహాకర్షక శక్తి అనగా ఒక పెద్ద ఆకర్షక శక్తి ఉన్నది, అది ప్రేలుడు సంభవించడం ద్వారా జరిగింది. ఈ ప్రకృతి అంతా ఆకర్షక శక్తి వైపు నెమ్మదిగా కదులుతోంది. ఈ మహాకర్షక శక్తి అనేది, లేక ఈ శక్తి అనేది, అది ఉత్పత్తి అయినది కాదు, అది నాశనమైనది కాదు, ఆ శక్తి ఉన్నది, అది విస్ఫోటనం చెందింది అన్నారు. అంటే శక్తి ఉత్పత్తి అవదు, శక్తి నాశనము కాదు, శక్తి నాశనము కాదు. ఈ రెండు మాటలు దేన్ని సూచిస్తున్నాయి, ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి మాటలు. నిర్గమకాండము 3వ అధ్యాయం చూడండి, 14వ వచనం. అందుకు దేవుడు, మోషే దేవుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మోషే, నువ్వు బయలుదేరి ఐగుప్తు దేశానికి వెళ్ళి మన వాళ్ళని తీసుకురా అన్నాడు. నేనెలా వెళ్తాను మహాప్రభు, వాళ్ళు నా మాట వినరు, నిన్నెవరు పంపించారు అని అడుగుతారు, నిన్ను పంపించిన ఆయన పేరేంటి అని అడుగుతారు. అంతే కదండి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 100 రూపాయలు ఇమ్మన్నారండి అని అనుకో, ఎవరు ఇమ్మన్నారు అంటారు. అదే ఆయన ఎవరో ఆయన ఇమ్మన్నారు, ఆడెవడు అడుగుతాకి చెప్పడానికి, నువ్వెవరు అడగడానికి అంటారు మనల్ని. సో ఎవరైతే తీసుకురమ్మన్నారో వాళ్ళ పేరేంటో చెప్పాలి కదా, కాబట్టి వాళ్ళు అడుగుతారు, ఏం చెప్పమంటారు మరి అని అడిగాడు మోషే. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను అన్నాడు. నేను ఉన్నవాడను, ఉండటం అంటే, ఉండటం అంటే ఏంటి, ఉండటం అంటే అదే, అదేం సమాధానం అండి అసలు, అంతే కదా ఉండడం ఏమిటి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడంటే నేను ఉన్నవాడను అని అనుకోండి, అదేంటి, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు, మాది ఈ ఊరేనండి, మీది నేటివ్ ఎక్కడైనా, మీరు ఎక్కడైనా ప్రారంభం లేదండి, మాది ఫలానా ఊరు, మేము వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాము, లేకపోతే లేదండి మాది ఇదే ఊరు, మా తాత ముత్తాతలు మేమందరం ఇక్కడే ఉన్నాము. అంటే దాని అర్థం ఏమిటి, నువ్వు ఎప్పటి నుంచి ఉంటున్నావు అని. అప్పుడు మా తాత ముత్తాతలు, తాత ముత్తాతలు అంటే ఎంత, ఎంతో ఒక కొంత, లేక మేము ఈ ఊరు వచ్చి 10 ఏళ్ళు అయింది 15 ఏళ్ళు అయింది. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఈ మధ్య ఇక్కడికి వచ్చిన వాడిని కాదు, నేను ఈ మధ్య వచ్చిన వాడిని కాదు, నేను ఉన్నవాడను. ఎప్పటి నుండి, ఎప్పటి నుండి, లేదు ఏమిటి, లేదు చెప్పలేదు, కారణం ఏమిటి, ఎప్పటి నుండో అంటే ఎప్పటి నుండి, ఎప్పటి నుండి, కాలము లేనప్పుడు. కాలం ఎవరికి, కాలం ఎవరికి, కాలము మనుషులకు, కాలము దేవునికి కాదు, కాలము మనకి, అంతే కదండి. ఉదయం లేచి మనం డ్యూటీకి వెళ్ళాలి, సాయంత్రం ఇంటికి రావాలి, ఇక్కడ వచ్చారు 5 ఏళ్ళు అయింది 10 ఏళ్ళు అయింది 5 ఏళ్ళు అయింది, నేను పుట్టి 50 ఏళ్ళు అయింది 70 ఏళ్ళు అయింది 80 ఏళ్ళు అయింది, అక్కడితో మన కాలం అయిపోయింది. కాలము మనకు, కాలాన్ని కలిగించింది మన కొరకు, ప్రకృతి తిరుగుతున్నది మన కొరకు, కానీ దేవుడు కాలమునకు ముందువాడు, కాలముతో సంబంధం లేనివాడు, ఆయన ఉన్నవాడు. ఎప్పటి నుంచి, ఎప్పటి నుండో,
ఎప్పుడున్నాడు? అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు? ఎప్పటి వరకైనా ఉంటాడు. అలా ఉండగలిగేదేమిటది? అలా ఉండగలిగేదేమిటి? ఉద్భవించనిది, పుట్టనిది, నాశనము కానిది, ఉత్పత్తి చేయలేనిది, నాశనము చేయలేనిది ఏమిటి? శక్తి. శక్తి. అందుకే దేవుడు తన గురించి చెబుతూ తాను ఉన్నవాడను అని చెప్పి అబ్రహాముతో ఏమన్నాడు? నేను మనం చూసాం కదా మాట, ఆదికాండము 35:11 వచ్చిన చూడండి, నేను సర్వశక్తి గల దేవుడను. ఎవరట? ఉన్నవాడు అంటే ఏమిటి? సర్వశక్తి గల దేవుడను. ఇదంతా మనకు విచిత్రంగా ఉంది కదండి. ఏంటో చర్చికి వెళ్తున్నామంటే ఒక దేవునికి స్తోత్రం లేదు, ఒక హల్లెలూయా లేదు, మధ్యలో ఒక పాటిత్తుకోవడం లేదు, దేవునికి స్తోత్రం లేదు, ఇటువంటివి ఏమీ లేకుండా దేవుని శక్తి అంటున్నారు, దేవుడు ఉన్నవాడు అంటున్నారు, ఆ చివరి నుంచి ఈ చివరికి, అటు భూమి ఇటు భూమి లోపలికి, అటు ఆకాశం, ఇటు నక్షత్రాలు, సూర్యుడు గిరుడు మొత్తం తిరిగేస్తున్నారు. ఏంటిది? ఇది జ్ఞానము. ఇవన్నీ బైబిల్లో ఉన్నవేనా? నేనన్నా పుట్టగించి చెబుతున్నానా? బైబిల్లో ఉన్నవే. వీటిని మనం చదవం ఈనాడు, మనం పట్టించుకోలేదు. మనకు కావాల్సిన నిన్ను కాపాడువాడు కరోనా రాకుండా కునుకడు నిద్రపోడు, కానీ మనకు కరోనా వస్తుంది. మనం దాని మీద బేసైపోతుంటాం ఆ వచనం మీద. ఏ నిన్ను ఎందుకు కాపాడాలి అని కింద లేదు కదా. నిన్ను ఎందుకు కాపాడాలి? నిన్ను ఎందుకు కాపాడాలి చెప్పు. నువ్వేం చేసావో నిన్ను కాపాడాలి, లేకపోతే నువ్వేం చేస్తావో నిన్ను కాపాడాలి, ఆ ప్రశ్న లేదు. నన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు నా దేవుడు, నాకు చాలు. ప్రభు దగ్గరికి వెళ్ళు, చిన్న ప్రార్థన చేసుకుని, కానుకేసుకుని, వాళ్ళు ఏం చెప్పారు మనకు అనవసరం, మనం అక్కడ పడుకుని రెస్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది. సమాజమునకు దైవ జ్ఞానం అర్థం కాలేదు, దేవుని శక్తి సామర్థ్యాలు తెలియలేదు. నిన్నెవరో ఒక పోస్టింగ్ యూట్యూబ్లో చూశాను, క్రైస్తవులకు వ్యతిరేకంగా కొందరు హైందవ మత ఛాందసవాదులు మాట్లాడిన మాటలు విని ఒక క్రైస్తవుడు హైందవుడిగా మారాడట. ఒక క్రైస్తవుడు హైందవుడిగా మారాడట. వాళ్ళ ఇంట్లో పటాలు, వాళ్ళ దేవుళ్ళు అన్నీ పెట్టుకుని పూజ చేసి దాన్ని వీడియో తీసి పెట్టారు. ఎందుకు అలా జరిగింది? ఎందుకు జరిగింది అలా? నీకు దేవుడు అంటే ఏమిటో తెలియదు కాబట్టి. ఏ ఎందుకు తెలియదు? నీకెవరు చెప్పలేదు. ప్రభువుని నమ్ముకో సరిపోద్ది అన్నారు. ప్రభువును విశ్వసించు, నీ రోగాలన్నీ పోతాయని చెప్పారు. ప్రభువుని నమ్ముకో, నీ జీవితం మారిపోతుంది, నీకు డబ్బులు వచ్చేస్తాయి, నేను దేవుని దీవించేస్తాడన్నారు. అంతే, దేవుని మహాశక్తి. నువ్వెవరి కడుపును పుట్టావు, నువ్వెవరిలోంచి వచ్చావు, నువ్వు ఏ శక్తి, నీ శక్తి సామర్థ్యాలు ఎంతటివి, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంతటి వాడు, ఇవేమీ తెలుసుకోలేదు కాబట్టి ఎవడో ఒక చిన్న మాట చెబితే తూలిపోతున్న రోజున పడిపోతున్నారు, తొట్టిల్లిపోతున్నారు. అందుకే దేవుని పిల్లారా, దేవుడు గురించిన సమాచారం క్రైస్తవుడు నర నరాన ఎక్కేయాలి, నర నరాన జీర్ణించుకుపోవాలి. అది అలా నేర్పించాలి ప్రారంభం నుండి తల్లిదండ్రులు తమ బిడ్డలకు. దేవుడు అర్థమైన వాడు ఎక్కడికి పారిపోలేడు, పారిపోడు కూడా. ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయంటే కేవలము దేవుడు గురించి చెప్పక మిగిలిన వాటి అన్నిటి గురించి చెప్పుకుంటూ వెళ్ళటమే. మనకిక్కడ 60 మంది, 70 మంది, 80 మంది అనుకుంటున్నారు. కొన్ని సంఘాలలో లక్షల మంది ఉంటారు. లక్షల మంది ఎలా వెళుతున్నారు? మన దగ్గరికి 100 మందే ఎందుకు వస్తున్నారు? ఇక్కడ దేవుడు గురించి చెబుతాం, అక్కడ ఏం చెబుతారు? శరీరం గురించి చెప్తాడు, దీవెనల గురించి చెప్తారు, ఆశీర్వాదాల గురించి చెప్తారు. వినడానికి అన్నీ బాగుంటాయి, కానీ దేవుడు మాత్రం తెలియడు. అదే టెక్నిక్ అండి సాతాంది. నీకు దేవుడు గురించి అర్థం కావడానికి వీల్లేదు, ఆయన గొప్పతనం నీకు తెలియడానికి వీల్లేదు. నిన్ను వాడలా మాయలో ముంచి నిన్ను మత్తులోకి తీసుకువెళ్ళిపోతాడు. నువ్వు భక్తిలోనే ఉన్నాననే భ్రమలో కొనసాగుతూ అగ్నిగుండానికి జారిపోతావు. దేవుని పిల్లారా, అందుకే దేవుని శక్తి మనకు అర్థం కావాలి. ఏముంటున్నాడు అబ్రహాముతో మాట్లాడుతూ? నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి. సర్వశక్తి, అదే నేను అసర్వశక్తులతో ఉన్నవాడు. శక్తికి ప్రారంభం ఉంటుందా? శక్తికి ఆది ఉంటుందా? శక్తికి మొదలు ఉంటుందా? శక్తి ఉత్పత్తి అవుతుందా? శక్తి ఉత్పత్తి కాదు. అంటే శక్తి పుట్టదు, శక్తి ఉంటుంది ఎప్పటికీ. అలా శక్తి ఉంటుంది, ఆ శక్తి నుండి శక్తి వెలువడుతూ ఉంటుంది.
అర్థమైందా అండి? ఒక మూల శక్తి ఉంటుంది, దాని నుండి శక్తి వెలువడుతూ ఉంటుంది, శక్తి ప్రసరిస్తూ ఉంటుంది, శక్తి వ్యాపిస్తూ ఉంటుంది, శక్తి వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను సర్వశక్తి గల దేవుడను, నేను ఉన్నవాడను. ఈ ఉన్నవాడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ప్రకృతిని అనగా తనలోని శక్తిని బయటకు పంపడం మొదలుపెట్టాడండి. తనలోని శక్తిని బయటకు పంపించడం ప్రారంభించాడు. వెలుగు కలుగుగాక. సూర్యచంద్ర నక్షత్రములు కలుగుగాక. ఆయనలోని శక్తి బయటకు వచ్చింది. ఆయన ఏర్పరచుకున్న అభిప్రాయ ప్రకారం ఒక రూపాన్ని సంతరించుకున్నది. భూమి కలుగుగాక అన్నాడు. భూమి ఉందా? అప్పటికి భూమి ఉన్నదా? లేదు. దేవుని ఆలోచనలో, దేవుని అభిప్రాయాలలో భూమి ఎలా అయితే ఉన్నదో ఆ ఆకృతిని సంతరించుకున్నది. దాన్ని నిర్మాణం చేసి పెట్టారు యేసుక్రీస్తు గారు. అందుకే భూమి తిరుగుతుంది. భూమిలో జీవం ఉన్నది. జీవం ఎక్కడి నుంచి వచ్చింది? శక్తికి ఉన్నటువంటి మరొక పేరే జీవము. శక్తికి ఉన్నటువంటి మరొక పేరే జీవము. అందుకే ప్రభు మాట్లాడితే ఏమన్నారు? నా మాటలు ఆత్మయు జీవం అనగా శక్తి. జీవం అనగా శక్తి. నా మాటల్లో ఆత్మ ఉన్నది, నా మాటలో జీవం ఉన్నది. ఆత్మ అనగా శక్తి, జీవం అనగా శక్తి. నా మాటలే శక్తివంతమైనవి. ఆయనలో జీవం ఉండెను. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా అనగా శక్తివంతుడు, ప్రారంభకుడు, ఆద్యుడు, ఉన్నవాడు లేకుండా శక్తి బదలాయింపు జరగలేదు, లేక శక్తి ప్రసరణ జరగలేదు, శక్తి ప్రవాహము జరగలేదు అంటున్నాడు. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, అదే శక్తి. ఎక్కడుందట ఈ శక్తి? ఆయనలో అనగా ఒక శక్తి భాండాగారం, ఒక మహాశక్తి స్వరూపం. స్వరూపం అంటే ఎంతను మనం పోల్చుకోవాలి? ఎంతది చెప్పలేము, దాన్ని చూడలేము. దాని ఆకారం, దాని వైశాల్యం, దాని ఎత్తు, దాని వెడల్పు, దాని రూపం, దాని రంగు, దాని వాసన, ఇవేవి మనకు తెలియదు. శక్తి. ఆయనలో జీవముండెను. దేవుని పిల్లారా, ఆయనే దేవుడు, ఆయనే తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి అయిన దేవుని వలననే ఈ సమస్త ప్రకృతి కలిగింది. అనగా ఆయనలోని శక్తి, ఆయనలోని శక్తి పదార్థముగా మారినది. కలుగజేయబడిన పదార్థము శక్తివంతమై ఉన్నది. ప్రపంచములు దేవుని వాక్యము వలన రూపుదిద్దుకున్నాయి. ఆయన మాటల ద్వారా కలిగినటువంటి ప్రతి పదార్థములోనూ, ప్రతి పదార్థంలోనూ శక్తి ఉన్నది. సముద్రములో ఇసుకలో శక్తి, మట్టిలోనూ శక్తి ఉందా? మట్టిలో శక్తి ఉంటుందా? సముద్రపు ఇసుకలో శక్తి ఉందా అండి? సముద్రం పక్కన ఉండే ఇసుకలో శక్తి ఉంటుందా అండి? ఏముంటుంది దానిలో? ఇసుకరేణంలో శక్తి ఉంటుందండి? ఉంటుందండి. ప్రతి పదార్థములోనూ, ప్రతి రేణువులోనూ శక్తి ఉంటుంది. మన ఫోన్లలో ఉండే మెమరీ కార్డ్ సముద్రపు ఇసుక నుండి తీయబడిన పదార్థములచే నిర్మించబడినది. దానికి ఏ శక్తి ఉందండి? మెమరీ కార్డుకి ఏం పవర్ లేదా? ఏముంది? దానికి జ్ఞాపక శక్తి ఉంది. నువ్వేది వినిపిస్తే దాన్ని అది వింటుంది, దాచుకుంటుంది. అలాగా ప్రకృతికి, పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది. ఇదిగో ఫోన్లోకి రికార్డ్ చేసిన దీన్ని, నేను మాట్లాడుతున్నది ఈ ఫోన్లోకి ఎక్కుతుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే దీన్ని ప్లే కొడితే ప్లే అవుతుంది. అంటే దీనికి ఏముంది? జ్ఞాపక శక్తి ఉంది. ఇది వింటుంది, ఇది భద్రపరుచుకుంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ప్రేమ దేవుని పిల్లారా, దేవుని మహాశక్తి, అణువణువున శక్తి, అణువణువున శక్తిమయం అండి. అణువణువు శక్తిమయమే, తెలుసా మీకు? అణువణువు శక్తిమయం. ప్రతి అణువు అణువులా జీవం ఉన్నది. మత్తయి సువార్త మూడో అధ్యాయం బాప్తిసమిచ్చి యోహాను గారి నోట వెలువడిన ఒక అద్భుతమైనటువంటి మాట. దేవుని శక్తిని ఎంత తేలిగ్గా, ఎంత అలవోకగా మాట్లాడంటే మహానుభావుడు పరిశుద్ధాత్మ ప్రేరణతోటి ఏమంటున్నాడు చూడండి. యూదులారా,
అబ్రహాము మాకు తండ్రి, అటువంటి గొప్పవాడి కడుపున పుట్టిన గొప్ప వంశం మాది అని మీరు అనుకోకండి. మీరు కాకపోతే దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టించేయగలడన్నాడు. ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టించేయగలడు అంటే రాళ్లలో ఏముంది? రాళ్లలో జీవం ఉందన్నమాట. అంతే కదా, రాయిలో జీవం ఉందా? ఎస్. దానికి తగిన స్థాయిలో దానికి జీవం ఉంటుంది, దానిలో జీవం ఉంటుంది. అది శరీరాలలోకి వచ్చినప్పటికీ దాని పనితనం వేరే విధంగా ఉంటుంది. దానికి తగిన జీవపు స్థాయిని దేవుడు అనుగ్రహించాడు. రాయి దగ్గరికి వెళ్ళేటప్పటికీ దానికి తగిన జీవపు స్థాయిని దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే నీటిలోకి వెళ్ళేటప్పటికీ లేక నీరు దగ్గరికి వెళ్ళేటప్పటికీ నీటికి అవసరమైన జీవపు స్థాయి అనగా శక్తి స్థాయిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇవన్నీ ఏమిటో తెలుసా అండి? దేవుని శక్తి స్వరూపాలు. ఇవన్నీ కూడా దేవుని శక్తి స్వరూపాలు. ఏమన్నాడు? రాళ్లతో పుట్టి చేస్తాడు ఏంటి అనుకుంటున్నారు అన్నాడు. ఒక్కటే మాట, కంగు తినేశారు వాళ్ళు. మీరు పెద్ద మొనగాళ్ళు అనుకుంటున్నారా? మీది పెద్ద జాతి అనుకుంటున్నారా? మేము అబ్రహాము గర్భాన్ని పుట్టిన గొప్పవాళ్ళు, మహనీయులు మేమని మీరు అనుకుంటున్నారా? మీరు కాకపోతే మరొకరు పుట్టించేస్తాడు దేవుడు అన్నాడు. అంత ఒకటే మాట, రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టించగలనంటే రాయిలోంచి సహితము జీవాన్ని పుట్టించేయగలడు, పిల్లలు పుట్టించేయగలడు దేవుడు. ఎంత గొప్ప మాట, ఎంత పెద్ద మాట ఆలోచించండి. దేవుని పిల్లరా, అటువంటి దేవునిని మనం కలిగి ఉన్నాము. అటువంటి దేవుని ఆయన మనకు దేవుడు. ఈ ప్రకృతి అంతా శక్తిమయమైపోయి ఉన్నది. ఈ శక్తి వలననే మనం బ్రతుకుతున్నాము. కాబట్టి దేవుని శక్తిని తెలుసుకుందాం, దేవుని జ్ఞానాన్ని అభ్యసిద్దాం, మిగిలిన మాటలు వచ్చేవారు చెప్పుకుందాం. ఇంతవరకు చెప్పింది అర్థమైంది కదా? కాబట్టి ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని శక్తిని తెలుసుకోండి. దేవుడి శక్తి అర్థమైతేనే, ఆ విలువ మనకు అర్థమైతేనే మనమేమిటో మనకు అర్థమవుతుంది. అంత మహాశక్తివంతుడు మనల్ని కన్నాడు అంటే ఏమండి? అంత మహాశక్తివంతుడు జస్ట్ భూమి మీద ఉన్నటువంటి ఒక చిన్న ఆకారం, అది కూడా మన సైజ్ ఎంత ఉందండి? గట్టిగా కొడితే 6 అడుగులు కూడా ఉన్నాం. ఒక్కొక్కరు 5.5, 5, 6, 6 లోపే మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరి సైజు. ఈ భూమి మీద అందరూ యావరేజ్న సగటు ఎత్తు సగటు బరువుతో బ్రతుకుతుంటారు. జస్ట్ 80 ఏళ్ళు బ్రతుకు కాలం, అది కూడా అధిక బలం ఉంటే. బలం ఉంటే 70, బలహీనమైతే 60. అంతే కదండి, 60 ఏళ్ళు బ్రతికి మన బ్రతుకును దేవుడు సృజించి ఈ బ్రతుకును ఉంచటం కొరకు ఇంత శక్తిని తనలోంచి బయటికి పంపించాడు అంటే ఈ శక్తులన్నిటినీ ఉపయోగించుకుంటున్నవాడు ఎంత గొప్పవాడో, దేవుడికి ఎంత కావలసిన వాడో ఆలోచించాలి. ఆ ఒక్కడే భూమి మీద ఉన్నటువంటి మనము, మనుష్యులమైన మనము. ఇంత సువిశాలమైనటువంటి ఆకాశము, దానిలోని కోటాను కోట్ల నక్షత్రాలు మహాశక్తివంతములు. ఈ సూర్యుడి కన్నా కొన్ని 1000 రెట్లు పెద్దమైన నక్షత్రాలు ఉన్నాయటండి. నక్షత్రాలు ఢీకుంటాయి, నక్షత్ర మండలాలు ఢీకొని కలిసిపోతూ ఉంటాయి. అదొక భయంకర లోకం మనం ఆకాశంలోకి వెళ్ళేటప్పటికీ. ఇంతకీ వాటన్నిటినీ ఎందుకు చేశాట? జస్ట్ భూమి మీద ఉన్న మనిషికి వెలుగివ్వడానికి అనే ఆ మాట చూస్తేనే మనకు మత్తి చెదిరిపోవాలి. చూడండి, ఆదికాండం 1:14 దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలు, కాలములు దిన సంవత్సరములు కలుగుటకు సూచించుటకై ఉండునుగాకనియు. భూమి మీద వెలుగించుటకు, భూమి మీద వెలుగు దేనికి? ఎవరి కొరకు ఈ వెలుగు? ఎవరు ఆస్వాదించడం కొరకు? ఎవరు జీవితం కొనసాగడం కొరకు వెలుగు? జస్ట్ మనిషి బ్రతకడం కొరకు. మనిషి ఉన్నాడు కాబట్టే సూర్యుడు ఉన్నాడు, మనిషి ఉన్నాడు కాబట్టే మొక్కలున్నాయి. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి సూర్యుడు, మొక్కలు ఆహారం తయారు చేసుకుని మనిషికి ఆక్సిజన్ అందించాలి. మనిషి బ్రతకడం కొరకే మొక్కలున్నవి, మొక్కను బ్రతికించడం కొరకే సూర్యుడు ఉన్నాడు. ఆ శక్తి వస్తుంది, ఆ శక్తి నుండి మొక్కకు వస్తుంది, మొక్క నుండి మనకు శక్తి అందుతుంది, ఆక్సిజన్, ప్రాణవాయువు. ఈ సైకిల్ ఇదంతా ఎందుకు జరుగుతుంది? భూమి మీద ఉన్న మనిషి బ్రతకడం కొరకు. అలా బ్రతకాలి అంటే మొక్కలకు వెలుగు కావాలి, మొక్కలకు వేడి కావాలి,
మనిషికి వెలుగు కావాలి, మనిషికి వేడి కావాలి కాబట్టి సూర్యుడు ఉన్నాడు, మనిషికి రాత్రులు వెలుగు కావాలి కాబట్టి నక్షత్రాలు ఉన్నాయి. మన కోసం, ఆఫ్టర్ ఆల్ మన కోసం. మనమెంత, మన బతుకెంత, మన సైజ్ ఎంత చెప్పండి. ఇప్పుడు ఇది కూలిందంటే మొత్తం అందరూ సమాధి అయిపోతాం. ఇక్కడ పడిపోతున్న ఎవరైనా చేతులు ఎలా అడ్డుపెట్టి ఆపగలరా? అంత మనగాళ్ళు ఉన్నారండి ఇక్కడ, అంత బలవంతం లేరు. చిన్న బ్రతుకు మనది, చిన్న జీవితం మనది. మన కొరకు ఎంత మహాశక్తివంతుడైన దేవుడు ఆలోచించాడు అంటే, కేవలం మన కొరకు ఎంత సువిశాలమైన విశ్వం, వేల లక్షల కిలోమీటర్లతో పరుగులు, ఇదంతా జరుగుతుందంటే మనిషి అసలు ఎంత గొప్పవాడు. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషి ఎంత గొప్పవాడు, అసలు ఎంత విలువైన వాడు దేవుని దృష్టిలో, ఎంత విలువైన వాడు. యోహాను సువార్త 3:16 వచనం చూడండి, ఎంత విలువైన వాడు చెప్తున్నాడు చూడండి. దేవుడు లోకమును ఎంతో 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 అంటే ఎంత, ఇదిగో నీ కొరకు కోటాను కోట్ల నక్షత్రాలు చేసేంత, నీ కొరకు మహాశక్తివంతమైనటువంటి భూమిని చేసేంత, నీ కొరకు ఈ భూమి మీద సమస్తమును కలిగించేటంత అంత ప్రేమించాడు, అంత ప్రేమించాడు, అంత ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈరోజుకి దేవుడు మనల్ని ఎంత ప్రేమించి ఇలా కంటికి రెప్పలా చూసుకుంటూ మన కొరకు తన శక్తినంతటిని వినియోగించి, తన ఆత్మను వినియోగించి, ఉపయోగించి, ప్రవహింపచేసి మనలను ఆత్మగా నిలబెట్టి తన కొరకు బ్రతకమంటే, ఈరోజు మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? ఎవరి కొరకు జీవిస్తున్నాం? ఏం చేస్తున్నాం మనం? శక్తివంతుడైన దేవుని, దేవుని కొరకు, ఉన్నవాడైనటువంటి వాని కొరకు, సర్వశక్తి గల దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం, ఏం చేయగలుగుతున్నాం, ఎలా బ్రతుకుతున్నాం మనం? ఒక చిన్న మాటకే మనం విలువ ఇవ్వట్లేదు. చూసారండి, దేవుని మాట మనం ఏం చేస్తామండి? కనీసం తల్లిదండ్రుల మాట అన్నా వింటామేమో, మేనేజర్ చెబితే వాడి మాట వింటాం, సూపర్వైజర్ చెబితే వింటాం, జీఎం చెబితే అమ్మో దడదలు ఆడిపోతాం, దేవుడు చెబితే తర్వాత చూసే వాక్యం వినడానికి అప్ప మనకెంత బద్ధకం అండి. ఏమిటి, శక్తివంతుడైన వాని మాటలు వినడానికే మనకి ఒళ్ళంతా ఒళ్ళంతా ఏంటో తిమ్మిరిగా ఉంటుందని చర్చిలోకి వెళ్ళేప్పటికి ఒళ్ళంతా మొత్తైపోతుందండి. అలాగా మధ్యాహ్నించి బాగా ఇవాళ అందరూ శుక్రవారం ఏమో ఉదయం ఫుల్గా వండుకుని కొట్టేసి ఫుల్గా ఒళ్ళంతా మొత్తెక్కిపోయి అలా తేలుతుందండి. ఏంటంటే ఎవరి గురించి చెప్తుంటే, దేవుడు గురించి. అదే ఒక పోలీసుడు వచ్చి అక్కడ నించున్నాడు అనుకోండి, తాగింది దిగినట్టు దిగిపోతుంది మొత్తంతా మనందరికీ. అంటే పోలీసు కన్నా భయపడతాం, కానీ దేవుని మాటకు విలువేది, ఆ శక్తివంతుడైన వాని మాటలకు విలువేది. దేవుని పిల్లలారా, శక్తివంతుడైన వాని ఎరగాలి మనం, తెలుసుకోవాలి. రేపొద్దున దేవుడు అడుగుతాడు ఒక బిట్ క్వశ్చన్, ఇది నా శక్తి గురించి ఒక మాట చెప్పు అని అనుకోండి, పరలోకం ఇచ్చేస్తాను. ఒకే ఒక మార్క్, ఒకే ప్రశ్న, ఒకే సమాధానం నీకు పరలోకం. చూసుకో, నా శక్తి గురించి ఒక్క రెండు లైన్లు ఏమైనా రాసి ఉన్నాడు అనుకోండి, నీ రాకపోకలు ఎందుకు కాపాడు, నాకు అదే గుర్తుంది ప్రభువా. ఇంకొకటి ఏంటి, ఇంకొకటి నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు, నీకోసమే కళ్ళు కాయల్లా చేసుకుని అలా చూస్తూ ఉంటాడు. నిజమే కదండి, ఎంత విలువైన మాట అండి అసలు. ఏ నిన్ను కాపాడేవాడు ఎందుకు కొనుక్కకూడదు, ఎందుకు నిద్రపోకూడదు, ఎందుకు నిద్రపోకూడదు? బిడ్డ పడుకుంటే తల్లి అలాగే చూసుకుంటూ ఉంటుంది, నిద్రలో కూడా అటెన్షన్లో ఉంటుంది తల్లి, నిద్రలో కూడా. బిడ్డ అనారోగ్యం బారిన పడింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు, తల్లి అలా కూర్చుని ఉంటుందండి, ఎన్ని రోజులను అలా కూర్చుని ఉంటుందండి, కంటి మీద కునుకు వేదండి. మరి ఇన్ని కోట్ల మంది మనుషులను కాపాడడానికి దేవుడు కునుకక నిద్రపోక, ఎంత స్పీడు, జస్ట్ 120 కిలోమీటర్లు వెళుతున్న ట్రైన్లో డ్రైవర్ కునుకేశాడు అనుకోండి, మనల్ని కాపాడది ఎవరు? మనల్ని కాపాడవలసింది ఎవరు? సురక్షితంగా డ్రైవ్ చేసి తీసుకెళ్లవలసింది ఎవరు? డ్రైవరు. సురక్షితంగా తీసుకెళ్ళాలి ట్రైన్ని. అలా కాకుండా ఎవరికాడ నిద్రపోతాడు అనుకోండి, అటు వాడు ఇటు వీడు డ్రైవరు అసిస్టెంట్ డ్రైవర్, మన పరిస్థితి ఏమిటి? డ్రైవర్లు కునుకు వేస్తారు ఎన్నో ప్రమాదాలలో, మానవ తప్పిదం అని ఉంటుంది, మీరు గమనించండి,
మానవ తప్పిదం అంటుంటారు. అంటే మనుషులు చేసిన తప్పిదం, ఒక పైలట్ తప్పిదం వల్ల, ఒక క్యాప్టెన్ తప్పిదం వల్ల, ఒక ట్రైన్ డ్రైవర్ తప్పిదం వల్ల, ఒక బస్సు డ్రైవర్ తప్పిదం వల్ల ఇది జరిగింది, దేవుడు తప్పిదం వల్ల ఇది జరిగింది అన్నది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, భూమి తిరగడంలో తేడా వచ్చింది, దేవుడే దీనికి కారణం. ఆకాశం స్థిరంగా ఉండడంలో తేడా వచ్చింది, దేవుడే దీనికి కారణం. ఆయనే దీనికి సమాధానం చెప్పాలి. ఆయన పడుకోబట్టే, దీన్ని గాలి కొదిలేసి పడుకోబట్టే ఇలా జరిగింది అని ఎవడైనా మనిషి మాట్లాడగలడా? లేడు. కారణం ఏంటి? అన్ని టెన్షన్ తూచ తప్పకుండా, ఒక్క సెకండ్ కూడా అటు ఇటు జరగకుండా, ఖచ్చితంగా ట్రాక్ మీద రైలు ఎలా వెళుతుందో అలా పరిగెడుతున్నవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? పరిగెత్తిస్తున్నాడు దేవుడు, నడిపిస్తున్నాడు దేవుడు. నిన్ను కాపాడడానికి ఆయన కునుకక నిద్రపోక కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటూ మనల్ని ప్రేమిస్తూ ఉంటే, మనకు దేవుడు మాటలు చెబుతూ ఉంటే, కునుకుతూ నిద్రపోతూ, ఆయన కునుకక నిద్రపోక మనం కునుకుతూ నిద్రపోతూ, ఏమా అంతే కదా, అంతేనా కదా. ఇంకా మనకు దేవుడు పరలోకం ఏమిస్తాడు చెప్పండి, మనం ఎలా పొందుకోగలం చెప్పండి. దేవుని పిల్లారా, దేవుని ఒక కోణంలోనే చూస్తున్నారు, ఒకవైపు నుంచే చూస్తున్నారు కాదు, దేవుని అన్ని వైపుల నుంచి మనం చూడాలి, అన్ని కోణాల్లోనూ నేర్చుకోవాలి. ప్రాముఖ్యంగా ఆయన శక్తి, ఆయన మహాశక్తి, ఆయన నిత్యశక్తి, ఆయన నిరంతర శక్తి, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఏ ఏ రూపాలలో దేవుని శక్తి ఉన్నదో మనం వచ్చే వారం ఆలోచిద్దాం. ఓకేనా? ప్రార్థన చేస్తాను, కలుసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు ఆయన. దేవా, మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినూ కాపాడి ఈ వారంలో, ఈ రోజులో, ఈ రెండవ తరగతిలో మీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మాకు అనుమతినిచ్చి ఆయుష్కాలాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. నాయన, మీరు మమ్మల్ని ప్రేమించారు, ప్రేమిస్తూనే ఉన్నారు. మీ శక్తి వల్లే మీ ప్రేమ కూడా నిరంతరము, అది తరిగిపోనిది, అది నాశనము కానిది. అయితే తండ్రి, మా తప్పిదాల వలన మీరు ప్రేమను అలాగే ఉంచి దండనను కూడా విధిస్తున్నారు. అందుకే ఈరోజు మేము ఈ భయంకరమైన దుస్థితి తెచ్చుకున్నాము నాయన. జబ్బుల బారిన పడుతున్నాం, ఆసుపత్రుల పాలైపోతున్నాం, మట్టి పాలైపోతున్నాం తండ్రి. చివరికి మీ ప్రేమను మేము పొందుకోలేకపోతున్నాము నాయన. దీనికి కారణం మా నిర్లక్ష్యం, మా పాపము, మా అసహ్యమైన జీవితము, మా దోషములు, మా తప్పిదములే అని మీ ఎదుట మేము వినమ్రముగా అంగీకరిస్తున్నాం తండ్రి. ఈరోజు ఈ ప్రపంచ వినాశనానికి కారకులము మేమేనాయన. మా వల్లని ప్రేమిస్తున్న మీరు కోపాన్ని, దండనను కూడా ప్రయోగించారు. మేము కాకపోతే మీకు ఎంతోమంది పిల్లలు తండ్రి. దేవా, రాళ్ల వలననే మీరు పిల్లలు పుట్టించగలరు. ఇహ మేము ఒక లెక్క నాయన. అయితే తండ్రి, మమ్మను క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మా దోషముల నుండి, మా తప్పిదముల నుండి మమ్మను విడిపించండి. దేవా, మీ పని చేయటానికి మాకు ఆయుష్కాలాన్ని ఇవ్వండి. మీరు ఏర్పరిచిన సంఘము నుండి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. సంఘం అంతటి తరపున మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. అందరి పాపముల గురించి మీ ఎదుట పెడుతున్నాం. మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ క్షమించండి. మీ ఎదుట మా పాపములను ఒప్పుకుంటున్నాము నాయన. తండ్రి, తెగులుకు మమ్మను అప్పగించి చంపేయక మమ్మను విడిపించమని ప్రార్థనపడుతున్నాం. తండ్రి, మీ మహాశక్తిని మేము నేర్చుకుంటున్నాం, గొప్పదైన మీ ప్రేమను మేము అనుభవిస్తున్నాం, అదే సమయంలో మీ కోపాన్ని కూడా మేము చవిచూస్తున్నాం. మేము మారనందుకే మాకు ఈ దుస్థితి నాయన, అందుకే మేము మారడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని సంతోష పెట్టడానికి మేము కృషి చేస్తున్నాం తండ్రి. నాయన, మాకు తగిన సహాయమును అనుగ్రహించండి. వాక్యపు శక్తిని మీ బిడ్డలమైన మా అందరికీ ఇవ్వండి. దేవా, అనారోగ్యంతో బాధపడుతున్న వారి గురించి ఈ సందర్భంలో మరొకసారి మీకు ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం తండ్రి. మా సహోదరులు నరేష్ గారి గురించి మరలా ప్రార్థిస్తున్నాము నాయన. ఆయన ఆరోగ్యము ప్రమాదకరంగా ఉండగా తండ్రి, మీ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి సంఘమునకు వచ్చినట్లుగా దయదల్చండి, క్షమించండి నాయన. జాలిపడండి తండ్రి, ఆయన ఆరోగ్యమును స్థిరీకరించండి. ఆయన మీకు చేసిన పరిచర్యను, ఉపచారమునంతటినీ జ్ఞాపకం చేసుకొని
దానిని ఈ భూమి మీద మరికొంతకాలం జరిగించటానికి అవకాశాన్ని ఇమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, తెగులు బారిన పడిన మీ కుమారుడు రవితేజ కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం నాయన. కుటుంబంలో అందరూ తెగులుకు చిక్కుబడ్డారు తండ్రి. మీ బిడ్డలను క్షమించి నాయన విడిపించమని, ప్రమాదకర పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాము సంఘం నుండి. అలాగే నాయన, అనారోగ్యపు బారిన పడిన మీ కుమార్తె లావణ్య కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని తెగులు బారి నుంచి విడిపించండి. మీ పనిలో ఉన్నతంగా తిరిగి కొనసాగగలిగే గొప్ప భాగ్యమును ఆ కుటుంబానికి ప్రసాదించమని కోరుకుంటున్నాం. అలాగే ప్రార్థించమని అడిగినటువంటి లీనీ గారి గురించి ప్రార్థిస్తున్నాం. ఆమె ఆరోగ్యమును సంరక్షించండి, ఆరోగ్యమును ప్రసాదించండి నాయన. అలాగే ఎవరైతే ప్రార్థించమని అడిగారో, ఎవరైతే తమ సమస్యలు విన్నవించారో, తమ కష్టాలను చెప్పుకుని మీ వైపు ఆశగా చూస్తూ మీ సహాయాన్ని అభ్యర్థించారో, వారిని అందరినీ మీ ముందు పెడుతున్నాం. మీ బిడ్డలకు మీ చిత్తం అయితే సహాయం చేయండి తండ్రి. వారిని వారి పరిస్థితుల నుండి విడిపించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం దేవ. సంఘమంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న మీ బిడ్డలందరినీ కాపాడండి, సంరక్షించండి. వారి కుటుంబములను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘమంతా కుటుంబములుగా మీ పనిలో పాల్గొనగలిగే, మీ పని జరిగించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. భారతదేశంలో జరుప తలపెట్టిన మీ పని నిమిత్తమై మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను త్రోసివేయక మాకు కూడా అవకాశాన్ని ఇప్పించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. కొన్ని ఆత్మలకైనా సరే మీ జ్ఞానాన్ని ప్రకటించి మీ వైపు మళ్లించగలిగే భాగ్యమును సంఘమునకు ప్రసాదించండి. ఈ పని నిమిత్తము త్యాగం చేసిన మీ బిడ్డల త్యాగములన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే సంఘము నిమిత్తము కష్టపడి పనిచేస్తున్న మీ పిల్లలందరి కొరకు మీ ఎదుట విజ్ఞాపన చేస్తున్నాము నాయన. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్లు నడుపుతున్న మీ బిడ్డలందరి చుట్టూ మీ ప్రేమను ఉంచండి, మీ కాపుదల ఉంచండి. ఇటువంటి ప్రమాదము, ఆటంకము కలగకుండా మీ బిడ్డలందరినీ కూడా సురక్షితంగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి దేవ. ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల ఆరోగ్యములను పరిరక్షించండి. అనేక దేశములకు వాక్యాన్ని ప్రకటించగలిగే భాగ్యాన్ని క్రైస్ట్ చర్చ్ కువైట్కు అనుగ్రహించినందుకు మీకు ధన్యవాదములు నాయన తండ్రి. మరింతగా మీ సువార్తను ప్రకటించగలిగే బాధ్యతను సంఘ భుజస్కంధాలపై మోపమని మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. జ్ఞానవాక్కులతో మమ్మను నింపి మిమ్మను ఆకాశమంత ఎత్తును చూపించగలిగే విధానమును మాకు నేర్పించిన మా ఆత్మీయ తండ్రిని బట్టి మీకు ధన్యవాదములు. ఆయనకు దీర్ఘాయుష్యను, సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించండి నా దేవ. ఈ భయంకరమైన రోజుల్లో తండ్రి ఈ క్షణం వరకు బ్రతకగలిగే అవకాశాన్ని మాకు ప్రసాదించారు. మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మాకు అర్థమవుతుంది నాయన. మహాశక్తి స్వరూపుడు అయిన మా కన్న తండ్రి, ఇందును బట్టి మీకు ధన్యవాదములు మరొకసారి తెలియజేసుకుంటున్నాం. మీ చిత్తం అయితే నాయన, మీరు మాకు అవకాశం ఇస్తే వచ్చేవారం కూడా ఇలా మీ వాక్యాన్ని ధ్యానించుకుని మీకు కృతజ్ఞతలు చెల్లించగలిగే సమయమును మాకివ్వండి తండ్రి. మరి మీ బిడ్డలు బయలుదేరి ఇళ్ళకు వెళుతున్నారు, క్షేమంగా వారిని వారి ఇళ్లకు చేర్చండి. తిరిగి మేమందరము సమావేశమై ఆన్లైన్ ద్వారా మీ వాక్కులలో ఆనందించి మా బ్రతుకులను మేము సరిచేసుకుని మా నేత్రములను, మా చెవులను, మా నాలుకను, మా ప్రవర్తనను, మా ఆలోచనలంతటినీ కూడా మీకు అనుగుణంగా మలుచుకుని మీకు నచ్చే జీవితాన్ని గడిపి ఆనందంగా, సంతోషంగా, సంపూర్ణులమై, పరిశుద్ధులమై, పవిత్రులమై, నిష్కల్మషులమై మీ దగ్గరకు చేరుకునే అవకాశమును, ఆయుష్కాలమును మాకు ప్రసాదించమని వేడుకుంటూ మీ బిడ్డలందరినీ క్షేమంగా వారి ఇళ్లకు చేర్చమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ తెగులు బారిన పడిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఆసుపత్రిలో, కువైట్లలో, ఇతర అనేకముల చోట్ల పనిచేస్తున్న మీ బిడ్డలందరి పనిపాట్లలో మీరు తోడుండి కాపాడమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ